రణమా పరిణయమా. ప్రేయసిని గెలిచి ఆ విజయలక్ష్మినే నాకు సవతిగా తీసుకురండి. మహేంద్ర, మీ ఈటీవీలో అలీతో సరదాగా దేశానికి అన్నం పెట్టడం రైతుకి సరదా, దేశాన్ని రక్షించడం సైనికుడి సరదా, మిమ్మల్ని ఈ విధంగా నడిపించడం యాదికి సరదా. ఈరోజు మన షోకి ఒక సీనియర్ మోస్ట్ నటి వచ్చి ఉన్నారు, మనం ఆమెను పిలిచేద్దామా? లెట్స్ వెల్కమ్ సంగీత. తనను సంగీత అనడం కంటే ముత్యాల ముగ్గు సంగీత అంటేనే అందరికీ గుర్తొస్తారు. ముత్యాల ముగ్గు సినిమాతో ఎంట్రీ ఇచ్చి తెలుగు సినిమా వాకిట్లో ఓ అందమైన ముగ్గు వేశారు. తీర్పు, చిలకమ్మ చెప్పింది, తాయారమ్మ బంగారయ్య, శ్రీరామ పట్టాభిషేకం వంటి సినిమాలు తన కెరీర్లో మరపురాని ఘన విజయాలు. శివాజీ గణేశన్ గారి నుంచి చిరంజీవి గారి దాకా దాదాపు సీనియర్ హీరోలందరితో నటించి స్టార్డమ్ను అందుకున్నారు సంగీత. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం సినిమాల్లో దాదాపు 600 పైగా నటించి ప్రేక్షక లోకాన్ని మంత్రముగ్ధుల్ని చేశారు. సినిమాలతోనే కాదు, సరదాలతోనూ ఎంటర్టైన్ చేయడానికి మన ముందుకొస్తున్నారు ద టాలెంటెడ్ యాక్టర్ సంగీత గారు. ప్లీజ్ వెల్కమ్ హర్. లత గారు, వెల్కమ్ టు ఆలీతో సరదాగా. లత, లత మీ పేరు తెలుసు, మీకెలా తెలిసింది? మరి అదే మరి. సో సంగీతగా ఏ సినిమా నుంచి మారింది మీ పేరు? ఫస్ట్ సినిమా అండి. ఫస్ట్ సినిమా ఏ సినిమా అది? నేను యాక్చువల్లీ ఫస్ట్ నటించింది తీర్పు. సో ఫస్ట్ రిలీజ్ అయిన సినిమా, సెకండ్ మూవీ ముత్యాల ముగ్గు, అది ఫస్ట్ సినిమాగా రిలీజ్ అయింది. అంటే ముత్యాల ముగ్గులో మీరు అంత ఇంట్రెస్ట్ పెట్టి యాక్ట్ చేయలేదేమో నేను అనుకుంటున్నాను, ఫేస్లో కనిపించింది. అవునా? అంటే ఒకటి మీకు తెలియదు ఏంది, సినిమా అంటే రంగుల ప్రపంచం, కలర్ కలర్ఫుల్గా ఉంటుంది, బాగా మేకప్లు వేసుకోవాలి. వేసుకొని ఎవరికైనా మామూలుగా లేడీస్ అంటేనే అలంకార ప్రియులు అంటారు. ఓకే. సో సినిమా అంటే మేకప్ బాగుంటుంది కదా అనుకుంటే అందులో కండిషన్ పెట్టారు, మేకప్ లేకుండా యాక్ట్ చేయాలన్నారు. ఎవరు? బాపు గారా? బాపు గారు, రమణ గారు. రమణ గారు. నేను చాలా ఫీల్, అదేంటి సినిమా అంటే మేకప్ కదా, బాగా మేకప్ పూసుకోవడం, డ్రెస్సులు వేసుకోవడం, నగలు వేసుకోవడం, మేకప్ లేకుండా ఎలా యాక్ట్ చేస్తాం, ఏం బాగుంటుంది అని మీరు అనుకోవడం మొహం కొంచెం అలా చిన్న పుచ్చుకున్నాను. లేదు, నీకెంత బాగుంటుంది, నీకెందుకు, నువ్వు చెయ్యి బాగుంటుంది ధైర్యం చెప్పారు. సో హాఫ్ మనసులోనే ఒప్పుకున్నాను ఆ సినిమా. ఓకే. సో ఆల్మోస్ట్ రాజమండ్రిలోనే 1 మంత్ ఉన్నారు. ఇక్కడ హైదరాబాద్లో ప్యాలెస్లో ఇక్కడే చేస్తారు, ధనరాజగిరి ప్యాలెస్లో. ఓకే. సో మిగతాది ఆ వర్క్ అంతా రాజమండ్రిలో? మొత్తం రాజమండ్రి. ఓకే. మీ సొంత ఊరు ఏ ఊరు అండి? వరంగల్. వరంగల్. ఓకే. సో తెలుగమ్మాయి? తెలుగమ్మాయి. తెలంగాణ అమ్మాయి. తెలంగాణ అమ్మాయి. వరంగల్ నుంచి వెళ్ళి పుట్టి పెరిగింది, ఎడ్యుకేషన్ అంతా వరంగల్లోనే. ఓకే. సో ఎలా వెళ్ళటం జరిగింది చెన్నైకి? చెన్నైకి వెళ్తే నేను చిన్నప్పుడు మామూలు స్కూల్ డేస్లో స్కిట్ అది వేస్తారు కదా. అవును. సో అలా 2-3 డ్రామాస్లో వేశాను, ఇంట్రెస్ట్ ఉంది అలాగా. సో మా ఫ్రెండ్స్ ఎంకరేజ్ చేశారు, నువ్వు మంచి ఫోటోజెనిక్ ఫేస్, ఐడెంటిటీ ట్రై ఇన్ మూవీస్ అని. ఓకే. సో ఫ్రెండ్స్ ఎంకరేజ్మెంట్ వల్ల నాకు కొంచెం ఉందనుకోండి, లేకపోతే మనం రాలేం కదా. రైట్.
సో అలా వాళ్ళ ఎంకరేజ్మెంట్ లో సరే ఎందుకు వై డోంట్ యు ట్రై సినిమాస్ అని వచ్చామన్నమాట. యాక్చువల్లీ సినిమా ఇండస్ట్రీలో మాకు ఎవరు తెలియదు. అంటే మీ ఫ్యామిలీలో మిమ్మల్ని సపోర్ట్ చేశారా? మా అమ్మ నాన్న ఉన్నారు, సపోర్ట్ చేశారు అన్నయ్యలు అందరూ. మా సొంత వాళ్ళైనా సినిమా ఫీల్ ఎవరు తెలియదు, డైరెక్ట్ గా వచ్చేస్తాను నేను ఏదో ఒక మొండి ధైర్యంతో. ఓకే, సో రావటం రావటం తీర్పు సినిమా. తీర్పు సినిమా తీర్పు తర్వాత ముత్యాల ముగ్గు. ముత్యాల ముగ్గు. సో ముత్యాల ముగ్గు రిలీజ్ అయిన తర్వాత చాలా పెద్ద సక్సెస్ కదా. అవును. మీరు ఎలా ఎంజాయ్ చేశారు ఆ సక్సెస్? అది మీకు చెప్పాను, ఫస్ట్ చిన్న పుచ్చుకున్నాను మేకప్ లేకుండా. మేకప్ లేదు. ఆ సినిమా సక్సెస్ అయిన తర్వాత వచ్చేసి ఫస్ట్ డే ఫస్ట్ షార్ట్ అవగానే నెక్స్ట్ డే రమణ గారు నాకు షార్ట్స్ వేసి చూపించారు, చూడు నువ్వు మేకప్ లేకపోతే బాగుండవని, చూడు ఎంత బాగునో బంగారం యాపిల్ పండులా ఉంది నీ ఫేస్ అని చెప్పి చూపించారు. సో చూసిన తర్వాత నాకు ధైర్యం వచ్చేసింది, సో ఇంకా హ్యాపీగానే వర్క్ చేస్తాను. సో ఆ సినిమా కాడించి డైలాగ్స్ అంటే సినిమాల్లో చూడటం కాకుండా విడిగా వినటం అనేది ఆ సినిమా నుంచి స్టార్ట్ అయింది. రికార్డులు వచ్చినాయి. అవును. 600 సినిమాలు మీరు చేశారు కదా, తెలుగు తమిళ్ మలయాళం కన్నడ 4 భాషలు చేశారు. ఒక ఒరియా మూవీ చేశాను. ఒరియా మూవీ? ఓకే. ఒక ఒరియా మూవీ, శంకో మోహరి పేరు. ఓకే. దాంట్లో హీరోయిన్గా చేశారు? దాంట్లో హీరోయిన్గా, మెయిన్గా ఎట్లా డాన్సర్గా చేశాను నేను. ఓకే. సో మీరు కూచిపూడి నేర్చుకున్నారా? నేర్చుకున్నాను. కూచిపూడి అండి, భరతనాట్యం. భరతనాట్యం. ఎన్టీ రామారావు గారితో సినిమా చేశారు కదా మీరు? అవునండి. ఏ సినిమా అది? శ్రీరామ పట్టాభిషేకం. శ్రీరామ పట్టాభిషేకం. యాక్చువల్లీ ఆయనతో 2 సినిమాలు అని చెప్పి, నా ఫస్ట్ సినిమానే తీర్పులో ఆయన జడ్జిగా యాక్ట్ చేశారు. ఓ, రామారావు. ఇద్దరు మహానటులతో చేశాను, ఒకరు మహానటి సావిత్రి గారు, రెండోది మన రామారావు గారు. ఓకే. కాంబినేషన్ లేకపోయినా సినిమాలు కలిసి యాక్ట్ చేస్తాం, అది పెద్ద గ్రేట్. అంతే కదా మనం అంటే ఒక సినిమాలో ఇంతమంది ఆర్టిస్ట్ యాక్ట్ చేశారు, మనం కూడా ఉన్నాం వాళ్ళతో పాటు, నేను ఉన్నాను అనుకున్నాను. అంతే, సాటిస్ఫాక్షన్. అంతే. తర్వాత శ్రీరామ పట్టాభిషేకంలో ఆయన రాముడు రావణుడుగా వేశారు, నేను సీతగా వేశాను. ఓకే. ఎలా ఉండేది ఆయనతో ఎక్స్పీరియన్స్? పెద్దవారు చెప్పకూడదా, కానీ పనిలో ఇప్పుడు ఆడవాళ్ళని పని దెయ్యం అంటారు. అవును. మగవాళ్ళని ఏమంటారు? పని రాక్షసుడు. పని రాక్షసుడు అంటారు. ఆ టైటిల్ ఆయనకు సరిపోతుంది, ఎందుకంటే అంత డెడికేటెడ్ అండి. మామూలుగా మేమేంటంటే షూటింగ్ లో ఏమన్నా నగలు కొంచెం ఫోక్లోర్ మైథలాజికల్ చేస్తే షాట్కి ముందు అడ్డాన్ని తీసిపడేటో వంకీలు తీసిపడే చేస్తూ ఉంటాం, మనకు అంత ఓపిక లేదు. ఆయన్ని నేను చూశాను మార్నింగ్ 6:00 ఆ క్రౌన్ ఈ గెటప్ ఫుల్గా వేసుకుంటే ప్యాకప్ అనే వరకు తీరండి, అంత డెడికేటెడ్ ఆయన. తర్వాత తెల్లారుజామున 2:30 ఒకసారి మేకప్లు వేయించారు, 2:30 లేపి నేను నిద్రలో తూలుతా ఉన్నాను. అప్పుడు దేవీపట్నం దగ్గర అనుకుంటా షూటింగ్. మామూలుగా అప్పుడు క్యారవాన్స్ ఏమీ లేవు, సో టెంట్స్ వేసేవాళ్ళు. ఆ టెంట్లో కూర్చొని మేకప్ వేసుకుని నిద్రలో తూలుతా ఉంటే పైనుంచి మంచు పడి చుక్కలు పడేటి, వర్షం పడ్డట్టుగా. అటువంటి ఎక్స్పీరియన్స్. నేను వెళ్ళారు 3 నేను వెళ్ళే వరకు ఆయన ఫుల్ మేకప్తో రెడీగా ఉన్నారు. అంటే చూడండి ఎటువంటి డెడికేషన్ ఆయన. సో 5:30 ఫస్ట్ షాట్ తీశారు ఆ రోజు. సో అప్పుడు కొంచెం సఫర్ అయిన, అబ్బా సినిమాలు అంటే ఇంత కూడా కష్టపడాలా అనుకున్నాను. సినిమా చూసిన తర్వాత అవన్నీ మర్చిపోయాను నేను. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఆయనతో ఒక గమ్మత్తు సంఘటన జరిగిందంట కదా మీకు? అవునవును, ఆ సినిమాలో జరిగింది. ఏంటిది? నేను చెప్పాను ఆయన రాముడు అండ్ రావణుడుగా. సో రావణుడు వచ్చి సీతని ఎత్తుకు వెళ్ళే సీన్ ఆ రోజు యాక్చువల్గా చేస్తున్నారు, మామూలుగా మెట్లు షార్ట్స్. సో ఆయన యాక్చువల్లీ ఆ షార్ట్లో లేరు, నేనున్నాను, ఆయన డైరెక్ట్ చేస్తున్నారు. ఓకే. అప్పుడేంటి డైరెక్ట్ చేసేప్పుడు అయ్యో క్రౌన్ తీసి పక్కన పెట్టుకోవచ్చుగా, ఏమీ లేదు, ఒక్కడ అన్నీ అలాగే ఫుల్ గెటప్తో అలా నిల్చొని. కెమెరామెన్ గారు నెక్స్ట్ షాట్కి లైటింగ్ అరేంజ్ చేస్తున్నారు, నేను కింద మెట్లో నిల్చున్నాను కూర్చున్నాను అనుకుంటా. తీసుకెళ్ళిపోయే షాట్లు చూస్తున్నాను, ఆయన కళ్ళు మూసుకొని ఇలా కొంచెం అలా తూలినట్టు అనిపించింది నాకు. అది మరి నిద్రనా లేదు మత్తా లేదు ఎనీ థింకింగో తెలియదు మనకి. అలా థింకింగ్ కదా ఆయనకి కొద్దిగా ఆ గ్యాప్ లో ఒక చిన్న నాప్ వేయడం అలవాటు అయింది. హాయిగా కూర్చోవచ్చు కదండి, ఆయన డైరెక్టర్ గారు హాయిగా చైర్లో కూర్చొని 10 రెస్ట్ తీసుకు అడిగేవాళ్ళు లేరు, ఆయనే ప్రొడ్యూసర్, ఆయనే డైరెక్టర్, హీరో. అలా తూలుతుంటే నాకు ఆ భయం, ఏంటి ఈయన పడిపోతారేమో, ఈయన పడిపోవడం తోటి ఈ నగలు కిరీటాలు అవన్నీ నా పైన పడి ఎక్కడ కూర్చుకుంటాయో, నాకేమవుతుంది, నాకు భయం. సో చాలా ఇదైన తర్వాత ఒక 2 తర్వాత ఆయన సరిగ్గా ఏంటి లైటింగ్ రెడీ, ఓకే రెడీ షార్ట్ రెడీ అన్నారు, షార్ట్ తీశారు. ఓకే. సో అది ఒక భయం ప్లస్ మరపురాని సంఘటన. అది నేను ఆటగాడని ఒక సినిమా చేశాను, ఒక 2 చేశాను ఆయనతో పాటు వర్క్. అది వేటగాడు తర్వాత ఆటగాడు. అది ఎంత పెద్ద హిట్టో, ఇది ఎంత పెద్ద ఫ్లాప్. అవును. ఆటగాడు ఆ సినిమా చేస్తున్నప్పుడు అప్పట్లో కుర్చీలు ఇలా ఊగేటి ఉండే గుర్తుందా మీకు? స్వింగింగ్. అవును. స్వింగింగ్ చేస్తూ ఆయన అలా ఊగుతూ అలా ఆగిపోయింది, ఆగిపోతే సౌండ్ వస్తుంది. అవును. నేను ఇలా చూసా దగ్గరికి, అసిస్టెంట్ అంటాడు, వెళ్ళి అసిస్టెంట్ డైరెక్టర్ వెళ్ళి పక్కన, సార్ రెడీ సార్, టేక్
లీచి పడే అంతే అండి. నాకు అది గుర్తుకొచ్చింది మీరు చెప్పగానే, ఆ చిన్న నాప్ అది. అది ప్రతి ఒక 4 గంటల్లో ఒక 2-3 సార్లు అయినా అది అలాగా మార్నింగ్ లేచేస్తారట కదా. ఆయన లెగిసేది 2 గంటల 2 గంటలకి. ఇంకా అక్కడి నుంచి ఒక 30-45 మినిట్స్ ఎక్సర్సైజ్ చేసేవాళ్ళట, యోగా చేసేవాళ్ళు, డైలాగ్ నేర్చుకునేవాళ్ళు, మేకప్ వేసుకునేవాళ్ళు. తినేసి ఇంటికాడి నుంచి 6 గంటలకు బయలుదేరితే 7 గంటలకు షాట్లు తీయాలి అంతే. అలా ఉండే. సో గ్రేట్ లెజెండ్, అందుకే వారికి అంత గొప్ప పేరు. ఓకే, సో తమిళనాడులో మిమ్మల్ని ఎంజీఆర్ సంగీత అంటారు కదా. అవునండి. ఎందుకని ఆ పేరు వచ్చింది? ఎందుకంటే మీరు అసలు ఫస్ట్ నన్ను ఒక క్వశ్చన్ అడిగారు, దానికి ఆన్సర్ నేను ఇవ్వలేదు. చెప్పండి. లత అన్న పేరు సంగీత. సో అదేంటంటే నేను ఎంటర్ అయినప్పుడు లత అని ఒక ఆర్టిస్ట్ తెలుగులో కూడా చేశారు, ఇంట్రొడ్యూస్ బై తమిళనాడు మినిస్టర్ ఆయన ఎంజీఆర్ గారే. సో ఆవిడ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ ఆర్టిస్ట్. సో నేను లత అన్నప్పుడు కన్ఫ్యూజ్ అవుతుంది, అమ్మాయి హీరోయిన్, నేను హీరోయిన్. ఓకే. సో అందుకే నా పేరు ఏదో పెడితే బాగుంటుందండి. డైరెక్టర్ గారు వాళ్ళు ఆలోచించారు, సరే 3 పేర్లు అంటే సంగీత అంటే సంగీత బాగుందండి. సో అలా డైరెక్టర్ గారు మా అందరి చాయిస్, అలా సంగీతం అయ్యాను. సేమ్ ప్రాబ్లం నాకు తమిళలో వచ్చింది. ఏ డైరెక్టర్ అండి మీకు సంగీతాన్ని పేరు పెట్టింది? బాపు గారు. బాపు గారు. ఓకే. సో తమిళ్లో నేను ఎంటర్ అయినప్పుడు ముత్యాల ముగ్గు తర్వాత నేను తమిళ్ ఫీల్డ్లో ఎంటర్ అయ్యాను. సో ఎంజీఆర్ గారే ఈ ముత్యాల ముగ్గు సినిమా చూసి అమ్మాయి బాగుంటుంది, నా సిస్టర్ క్యారెక్టర్ గా ఉంటే బాగుంటుంది అంటే ఈ సినిమా ఆయనకి ఏ చూపించారట. అలా ఆయన చూసి ఓకే చేశారు. అప్పుడు అంతకుముందు శివాజీ గారితో ఒక అమ్మాయి యాక్ట్ చేస్తే అమ్మాయి పేరు సంగీత. సో కాబట్టి పేరు మార్చుకోలేదు, ఆల్రెడీ నేను తెలుగులో మార్చుకున్నాను. సో వాళ్ళు ఏం చేశారు ఎలా అంటే, సో ఎంజీఆర్ సంగీత, శివాజీ అమ్మాయికేమో శివాజీ సంగీత, నాకు ఎంజీఆర్ సంగీత. ఇద్దరు అగ్ర హీరోలు యాక్ట్ చేసుకుని అలాగే. ఓకే. ఇక్కడ ముత్యాల ముగ్గు నా ఇంటి పేరు అయింది, అక్కడ ఎంజీఆర్ గారి పేరు, అక్కడ ఇంటి పేరు అయింది. చాలా మంది ఇప్పుడు కూడా సంగీత అంటే ముత్యాల ముగ్గు సంగీత. అవును. ఇప్పుడు కూడా అంటారు ఇక్కడ తమిళనాడులో ఎంజీఆర్ సంగీత అంటారు ఇప్పటికి. హీరోయిన్ గా ఎన్ని సినిమాలు వచ్చేసా? 40 మూవీస్ చేస్తుంటాను. ఐఎమ్ తమిళ్, తమిళ్ చేస్తాను. తమిళ్ బట్ ఎంజీఆర్ గారితో, శివాజీ గారితో హీరోయిన్ గా చేయలేదు, సిస్టర్ గా చేశాను వాళ్ళిద్దరికి. తర్వాత జయశంకర్ గారు, కమల్ హాసన్ గారు, రజనీకాంత్ గారు, రజనీకాంత్ గారితో ఆరులు ఇరింది అరవది వరే అని ఒక సినిమా చేశాను, అది సూపర్ డూపర్ హిట్. మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్? మా ఫ్యామిలీ, ఫాదర్ ఏం చేసేవాడు? మీ ఫాదర్ వరంగల్లో ఆజిమ్ జాహి క్లాత్ మిల్ అని ఒకటి ఉండేది, ఇప్పుడు ఉందో లేదో నాకు ఐడియా లేదు, అందరు డాక్స్ మ్యాన్ గా చేసేవారు. ఓకే. సో అమ్మ హౌస్ వైఫ్. ఎంతమంది సిస్టర్స్? బ్రదర్స్? మీరు 4 అక్కచెల్లెళ్ళు, 3 అన్నలు. సో నేను అమ్మాయి లాస్ట్, అమ్మాయి 7th. మీరే? నేనే లాస్ట్. మీరు లాస్ట్? నాకు తమ్ముడు చెల్లెలేరు. సో 3 అక్కలు 3 అన్నలు. ఓకే. ఆల్రెడీ ఆల్మోస్ట్ అందరు ఇక్కడే సెటిల్ అయ్యారు. సో మీరు పెద్ద హీరోయిన్ అయిన తర్వాత వరంగల్ వెళ్ళటం జరిగిందా? ఈ మధ్య వెళ్ళానండి, ఒక 4-5 ఇయర్స్ ముందు. ఇప్పుడు కాదు, అప్పుడు ఆ టైంలో. అప్పుడు వెళ్ళలేదండి. అప్పుడు నేను హీరోయిన్ అయిన తర్వాత ఫస్ట్ టైం నేను వరంగల్కి వెళ్ళింది మొన్న 5 ఇయర్స్ ముందు వెళ్ళాను. ఎందుకని ఇంత గ్యాప్ లో? ఎందుకు అంటే అక్కడ నాకు షూటింగ్స్ తగలేదు, అక్కడ ఇల్లు కూడా మామూలుగా మామూలు వాళ్ళందరూ ఇక్కడ షిఫ్ట్ అయిపోయారు. సో అక్కడ వెళ్ళి చేయడానికి అనిపించలేదు, అలాగే నాకు షూటింగ్స్ కూడా ఏం తగలేదు. సో ఎవరన్నా ఏదన్నా పిలిస్తే వెళ్దాం అనుకున్న అలాంటి ఆపర్చునిటీ రాలేదు. కానీ మీరు ఇప్పుడు చెప్తేనే తెలిసింది మీరు వరంగల్ అండి. చాలా మంది ఆ సినిమా చూసిన వాళ్ళు పక్క ఎక్కడో ఈస్ట్ గోడావరో రాజమండ్రి నుంచో ఆవిడ వచ్చి ఉంటుంది సంగీత పేరంటే. మీరు వరంగల్ నాకు షాక్ ఇప్పుడు. మనం పిట్టల ద్వారా చేసాం కలిసి. అవును. అప్పుడు కూడా ఇప్పుడు కూడా రాలేదు ఈ టాపిక్. రాలేదు ఈ టాపిక్ రాలా కలిసి యాక్ట్ చేసాం. సినిమాలు చేసాం, చాలా సినిమాలు చేసాం. అంటే హీరోగా నా నంబర్ ఆఫ్ డేస్ మనం కలిసి ఉన్నా కూడా ఎప్పుడు ఆ ప్రశ్న రాలేదు. అవును. ఓకే. సో మీ మ్యారేజ్ లైఫ్? మ్యారేజ్ లైఫ్ కొంచెం లేట్ మ్యారేజ్, 90స్లో చేసుకున్నాను నేను. 90స్లో చేసుకున్నాను. ఎందుకని అంత 90స్లో తీసుకోవాల్సి వచ్చింది? బికాజ్ ఐఎమ్ బిజీ విత్ షూటింగ్స్. అది పెళ్లి చేసుకోవాలన్న థాట్ రాలేదు. ఓకే. మీ వారు ఏం చేస్తారు? మా వారు యాక్చువల్లీ లవ్ మ్యారేజ్ మాది. ఓకే. సో ఈజ్ తమిళియన్, తమిళియన్ ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ సుందర్ రాజన్. సో ఈ మధ్యకాలంలో మీరు గ్యాప్ ఇచ్చారా ఇండస్ట్రీకి కావాలి లేకపోతే ఎందుకని? ఇండస్ట్రీకి నేను గ్యాప్ ఇవ్వాలని ఎప్పుడు అనుకోలేదు, అనుకోను కూడా. ఓకే. బికాస్ ఆఫ్ కొంచెం మీకు తెలిసిన తెలుగు ఇండస్ట్రీ టోటల్గా ఇక్కడ షిఫ్ట్ అయిపోయింది. అవును. సో నేను చెన్నైలో ఉండిపోయాను. ఓకే. సో చెన్నైలో ఉండటానికి కారణం ఏంటి, 4 లాంగ్వేజెస్ ముందు అన్ని చెన్నైలోనే ఉండేవి, తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం. సో కొన్ని తర్వాత ఏ లాంగ్వేజ్ అలా విడిపోయింది. సో అక్కడ ఉండటం వల్ల కొంచెం తమిళ్ మూవీస్ చేస్తూ ఉన్నాను, ప్లస్ మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఈజ్ తమిళియన్స్, అక్కడ ఉండాల్సి వస్తుంది. సో దాంతో కొన్ని రోజులు ఉండటం వల్ల ఇక్కడ కొంచెం అవకాశాలు తగ్గాయి నేను చెన్నైలో ఉండటం వల్ల. అంటే ఆల్మోస్ట్ ఇండస్ట్రీ 85 నుంచి 90 లోపల వచ్చి సెటిల్ అయిపోయింది. అవును.
మీరు అప్పుడు కూడా చాలా వరకు చెన్నై నుంచే వచ్చి సినిమాలు చేసేవాళ్ళు కదా? అవును. అంటే ఎందుకని అంటే ఆవిడ వస్తే ఇక్కడ హోటల్ ఇవ్వాలి, ఈ మధ్య కొంచెం అలాంటి డిస్టర్బెన్స్ జరిగాయి నాకు. అచ్చా, ఎందుకంటే తెలుగమ్మాయి చక్కగా మీరు ఎన్నో ఆల్రెడీ పబ్లిక్ కి తెలుసు, నోన్ ఫేస్ మీరు, సో అందుకోసం నేను అడగాల్సి వచ్చింది. అడిగారండి, ఏంటంటే మీరు అందరూ షిఫ్ట్ అయిపోయారు హైదరాబాద్కి, మీరు ఎందుకు రాలేదు, మీ చెన్నైలో ఉన్నారేంటి, ఇక్కడ ఉంటే బాగుంటుందని కొంతమంది స్ట్రేట్ అవే అడిగేశారు నన్ను. అచ్చా, సో ఇవన్నీ కొన్ని కాలం తర్వాత ఇలా చాలా ఫోన్స్ వచ్చి అవకాశం వచ్చి మిస్ అయిపోయాయి నాకు. సో అప్పుడు అనుకో, ఐ డోంట్ యూ, నేను అందరూ వచ్చినప్పుడు నన్ను ఇంట్రడ్యూస్ చేసిందే తెలుగు సినిమా, సో ఎందుకు రాకూడదని వచ్చానమాట. అంటే ఒక స్ట్రైట్ క్వశ్చన్ అండి, జనరల్గా మీరు ఎవరు నమ్మరు, ఒక మేనేజర్ని నమ్మి మోసపోయారని విన్నాను, అదేంటి కథ? మేనేజర్ నమ్మి, నేను చెప్పాను మాకు సినిమా ఇండస్ట్రీలో ఎవరు తెలియదు, రైట్? సో స్ట్రేట్గా మేము వెళ్ళిపోయాం. సో నేను మా అమ్మ అన్నయ్య ముగ్గురం కలిసి చెన్నైకి వెళ్ళాం. అప్పుడు మా అన్నయ్యకి అప్పుడు పాండీబజారు కదా మెయిన్ సినిమాకి ఇండస్ట్రీ సెంటర్. సో మా అన్నయ్యకి ఒక ఆ మేనేజరు కలిశారంట. కలిసి ఎలా అంటే వచ్చాం ఇలా మే ఊరి నుంచి సినిమాలు చేయాలంటుంటే ఆ మేనేజరు నాకు వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు, ఇతను కొంచెం సినిమాలో టచ్ ఉండే పర్సన్ అనమాట. సో అలా మా అన్నయ్య ఇంట్రడ్యూస్ చేసి ఆయన ద్వారా నేను ఈ సినిమాలు చేయటం జరిగింది. సో అప్పుడు మా అమ్మ అన్నయ్య కొన్ని రోజులు మా అమ్మాయి మళ్ళీ వరంగల్కి వెళ్ళిపోయారు. అన్నయ్య కూడా జాబ్ చేస్తున్న అక్కడ ఎక్కువ కాలం ఉండలేదు. సో నాకు సర్వెంట్ వాళ్ళందరూ అరేంజ్ చేసేసి వెళ్ళి వచ్చేసారు ఇక్కడ. ఓకే, ఆ టైంలో ఇంకా అప్పుడు ఆ మేనేజర్ ద్వారానే నాకు ఈ సినిమాలు అవకాశాలు వచ్చాయి. ముచ్చాల ముగ్గు తీర్పు ఆయన ఉండగా చేశాను. సో ఎవరినో ఒకరు నమ్మాలి, నాకెవరు తెలియదు. తర్వాత ఏమైంది, కొన్ని రోజుల తర్వాత అప్పుడు ఎవరు స్ట్రేట్గా అడగరు క్వశ్చన్స్. సో సంగీత ఓకే బాగానే ఉంది, కానీ ఆ మేనేజర్ వల్ల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఎక్కువ డబ్బులు డిమాండ్ చేస్తున్నాడు, టైంకి పంప చాలా రిస్ట్రిక్షన్స్, అమ్మాయిని చాలా రిజర్వ్గా పెడతారు, ఎవరితో మాట్లాడడం, ఇలాంటి రూమర్స్ చాలా వచ్చాయి, డబ్బులు ఎక్కువ తీసుకోవడం నాకు తెలియకుండా. సో ఇలాంటి వచ్చే వరకు అప్పటికి ఇద్దరు స్టూల్ ఎట్ అంటారు కదా, సో అలా అయిపోయింది అనమాట. సరే, కొంతకాలం తెలిసిన తర్వాత తెలుసుకొని అవాయిడ్ చేశాను. ఓకే, అప్పుడు అనేవాళ్ళు మీకు ఇంత పెద్ద సక్సెస్ వచ్చిన తర్వాత ఆ మేనేజర్ అలా లేకుంటే మీరు ఇంకా నంబర్ వన్ హీరోయిన్ అయ్యేవాళ్ళు ఏమో అని చాలామంది నాకు చెప్పారు, మన వెల్ విషర్స్. ఓకే, సో మీరు ఆ విషయం తెలుసుకున్న తర్వాత ఆయన అవాయిడ్ చేశారు? కంటిన్యూ చేశారు, అవాయిడ్ చేశారు. ఓకే, సో అప్పటి వరకు మీరు నంబరు, నేను అప్పటి వరకు రెంటింట్లోనే ఉన్నాను. ఓకే, నో ప్రాపర్టీ నథింగ్. సో దాని తర్వాత నేను కష్టపడి సంపాదించి ఇప్పుడు సొంత ఇల్లు కొనుక్కున్నాను అన్నమాట. చెన్నైలో ఇప్పుడు హ్యాపీ? ఓకే, వెల్ సెటిల్. ఇప్పుడు నేను ఇక్కడ షిఫ్ట్ అయిపోయాను, టోటల్ ఐ షిఫ్టెడ్ హియర్ హైదరాబాద్. హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాను లాస్ట్ ఇయర్ ఓన్లీ. మీ వారు కూడా వచ్చారు ఇక్కడికి? మా వారు ఇక్కడ, అక్కడ జాబ్ కదా. జాబ్ అంతే. ఓకే, సో ఇప్పుడు హైదరాబాద్ లో? హైదరాబాద్ నివాసి. చెన్నైలో కాదు, సంగీతం ఉన్నది హైదరాబాద్. హైదరాబాద్. ఓకే, ముచ్చాల ముగ్గు సినిమా తర్వాత బాగా పేరు తీసుకొచ్చిన సినిమా ఏది మీకు? ముచ్చాల ముగ్గు తర్వాత చిలకమ్మ చెప్పింది. చిలకమ్మ చెప్పింది, తాయారమ్మ బంగారయ్య, తాయారమ్మ. ఓకే, తర్వాత ఆఫ్ కోర్స్ శ్రీరామ్ పట్టాభిషేకం ఇలాంటి సినిమా. సో అదర్ లాంగ్వేజ్లో? అదర్ లాంగ్వేజ్ తెలుగు, తమిళ్లో నాకు ఫస్ట్ సినిమా దీపం, తెలుగులో మన కృష్ణరాజు గారు మాధవి గారు చేశారు అమర దీపం అని, అమర దీపం. అది తమిళ్లో దీపం, శివాజీ గారి సిస్టర్గా చేశారు, అది పెద్ద సూపర్ డూపర్ హిట్. బాపు గారు కాంబినేషన్లో ఎన్ని సినిమాలు చేసి ఉంటారు మీరు? ఒక ఆరేడు సినిమాలు చేశాను. ఆరేడు సినిమా హీరోయిన్గా? హీరోయిన్గా. అచ్చా అచ్చా. అంటే లాస్ట్ పెళ్లి కొడుకు ఒకటి మదర్ క్యారెక్టర్ చేశాను, పెళ్లి కొడుకు అండ్ సుందరకాండ. అంతకుముందు పెళ్ళిడు పిల్లలు చేస్తాను, అందులో మెయిన్ క్యారెక్టర్. సో అలా చేశాను. ఓకే, ఎలా ఉండేది ఆయనతో ఎక్స్పీరియన్స్ బాపు గారికి? అసలు ఆయన సినిమాలు అంటే షూటింగ్ అయినప్పుడు షూటింగ్ వెళ్ళే ఫీలింగే ఉండేది కాదు నాకు, ఏదో సరదాగా ఉండేది, మన ఇంట్లో ఏదో పిక్నిక్ వెళ్ళినట్టుగా. అసలు టెన్షన్ అంటే మేకప్ వద్దంటారు, తర్వాత సినిమాలు కొంచెం మేకప్ వేయించారు, అయినా కూడా చాలా ఈజీగా ఉంటుంది. అసలు మీకు తెలిసే డైలాగ్స్ చాలా తక్కువగా ఉంటాయి, ఎక్స్ప్రెషన్స్కి ఆయన ఎక్కువ వాల్యూ ఇస్తారు. సో టెన్షనే ఉండదు ఆయన షూటింగ్ అంటే. మన సినిమాకి మనం వెళ్తే ఎలా ఉంటాం ఫ్రీగా, అంత ఫ్రీగా ఉంటుంది నాకు ఆయన సినిమాలు. ఇప్పుడు జనరల్గా ఒక ఆర్టిస్ట్, ఏ ఆర్టిస్ట్ అయినా, నేను యాక్ట్ చేసిన సినిమా నా తల్లిదండ్రులు చూడాలి, చూసి నన్ను అప్రిషియేట్ చేయాలి అనుకుంటారు. మీరు యాక్ట్ చేసిన సినిమా మీ వాళ్ళకి ఎందుకు మీరు చూపించారంట? యాక్చువల్గా ఏంటంటే, నేను ఫస్ట్ సినిమా యాక్ట్ చేసినప్పుడు నేను మెడ్రాస్కి వచ్చేటప్పుడు మా ఫాదర్ గారు లేరు, నేను అందుకే అమ్మ అన్నయ్య తోటి వెళ్ళాను నేను. సో ఫస్ట్ సినిమా యాక్ట్ చేసినప్పుడు మా అమ్మగారు ఉన్నారు, బట్ సినిమా చూసే అవకాశం లేకుండా తను చనిపోయారు. సో మా మదర్ ఫాదర్ ఇద్దరు నా సినిమా చూడలేదు. అయ్యో, సో అందుకోసం ఇక అందుకే నేను ఫీల్ అయ్యాను. ఏంటంటే, నేను ఇంట్లో మా ఇంట్లో లేట్గా పుట్టాను, నేను మా ఇంట్లో ఏడోదాన్ని. సో మా అమ్మ వాళ్ళకి ఏజ్ ఎక్కువైన తర్వాత నేను పుట్టడం వల్ల వాళ్ళు నా చిన్న ఏజ్లోనే నేను మిస్ చేసుకునే పరిస్థితి వచ్చింది.
జస్ట్ నా 15-16 ఇయర్స్లోనే ఇద్దరిని మిస్ అయ్యాను నేను. ఇద్దరు మిస్ అయ్యాను. ఇద్దరు మిస్ అయ్యాను. సో ఇక మీ అన్నయ్యలు అక్కలు అందరూ ఉన్నారండి? అందరూ ఉన్నారు. అందరు హ్యాపీగా ఉన్నారు? అందరు హ్యాపీగా. అందరు ఎక్కడెక్కడ ఉన్నారు? ఒక అన్నయ్య ఉప్పల్లో ఉంటారు. ఓకే. ఇంకొక అన్నయ్య మేడ్చేల్లో ఉంటారు. ఒక అన్నయ్య మల్కాజిగిరిలో ఉంటారు. ఓకే. ఒక అక్కయ్య ఇప్పుడు నాతోటే ఉంటారు, బేగంపేటలో ఉండేవారు. ఇంకో అక్కయ్య గుంటూరులో ఉంటారు. ఒక అక్కయ్య చనిపోయారు. జనరల్గా నేను అనుకునేవాడిని, ఏంట్రా నాకు అన్నయ్య లేడు అని అనుకునేవాడిని. తమ్ముడు ఉన్నాడు, అక్కని చెల్లుంది. సో అప్పుడప్పుడు వాళ్ళని నేను చూడాలనుకుంటాను, వాళ్ళు నన్ను చూడటానికి వస్తుంటారు. కానీ ఇంత పెద్ద ఫ్యామిలీ పెట్టుకొని మీరు ఒక్కళ్ళే చాలా కాలం జీవించారు. అవును. ఎవరు సపోర్ట్ లేకుండా, ఏంటి రీజన్? ఏంటి కారణం? రీజన్ ఏంటి? నేను చెప్పాను, మా ఇంట్లో నేనే లాస్ట్. రైట్. సో వీళ్ళందరూ, నేను చిన్నప్పుడు యాక్చువల్గా మా నాకు 1 ఇయర్ బేబీగా ఉన్నప్పుడు మా పెద్దయ్యకి మ్యారేజ్ అయిపోయింది. సో మాకంటే చాలా గ్యాప్స్ ఎక్కువ వచ్చేసాయి. సో వీళ్ళు వర్క్ మూలంగా వాళ్ళందరూ ఇక్కడ రావాల్సి వచ్చింది. అన్నయ్యలందరూ అప్పుడు ఆల్మోస్ట్ ఇక్కడే చేసేవాళ్ళు. పెద్దనే ఇక్కడే చేశారు, మా రెండో అన్నయ్య మూడో అన్నయ్య ఇక్కడే చేసేవాళ్ళు. సో వాళ్ళు వచ్చి నాతో ఉండలేని పరిస్థితి. సో అఫ్కోర్స్ ఆడపిల్ల అంటే పెళ్ళి కాగానే ఇంకా హస్బెండ్ తోటి వెళ్ళిపోవాలి. సో అప్పుడు నాతో వచ్చి ఉండటానికి కుదరలేదు వాళ్ళు. అంతే తప్ప మాకు వాళ్ళకి డీలింగ్స్ ఎప్పుడూ ఉన్నాయి, మంచి డీలింగ్స్. అక్కడ నాతో మెడ్రాస్లో ఉండలేని పరిస్థితి వాళ్ళంతే. సో నేను చాలా కాలం వరకు ఆల్మోస్ట్ నా మ్యారేజ్ అయ్యేంత వరకు అన్నా ఒక టైంలో ఒక 10 ఇయర్స్ ముందు మా అక్కయ్య బావగారు వచ్చి నాతో ఉన్నారు. అంటే బావగారు రిటైర్ అయిన తర్వాత. సో 10-15 ఇయర్స్గా ఉన్నారు నాతో. ఓకే. సో అలా కలిసాం, లేటుగా కలిసాం. ఓకే. మీ అంటే ఎవరన్నా వచ్చి మీ లైఫ్లో జరిగిన బ్యాడ్ ఏదైనా ఉందా అంటే నా లైఫే బ్యాడు అని అంటారంట, ఎందుకని? అంత బ్యాడ్ ఏం జరిగింది మీకు లైఫ్? బ్యాడ్ అంటే ఫస్ట్ నేను చెప్పాను, మా మదర్ ఫాదర్ చిన్న అంత ఏజ్లో మిస్ చేయడం చాలా బాధపడే విషయం అంటే అదే చెప్పొచ్చు నేను. ఓకే. అది తప్పదు, అది తప్పదు జనరల్గా, ఎందుకంటే మీరు లాస్ట్ ఇంట్లో. అవును. సో వాళ్ళకి ఏజ్ సహకరించలేదు. అవును. చనిపోయారు, అది ఎవరికైనా అది తప్పదు. సో అదే మీ లైఫ్లో బ్యాడా? అవును. అదే చెప్తారు మీరు? అంతే. వేరే ఇంకేమి మీ లైఫ్లో బ్యాడ్ జరగలేదు? కొంచెం బ్యాడ్ అంటే ఈ మేనేజరు. అచ్చా. సో మన ప్రొఫెషన్లో అడ్డొచ్చి అందరూ అన్నట్టుగా నేను అతనికి బాగుంటే నేను నెంబర్ 1 పొజిషన్ కూడా వెళ్ళేదాన్నేమో. అలానే ఎక్కువ బాధపడలేదు. సో ఐఎమ్ హ్యాపీ విత్ మై ప్రొఫెషన్. ఓకే. హీరోయిన్గా చేసే టైంలో మదర్ క్యారెక్టర్ చేసే చేయాలనిపించే ఆ ఇబ్బంది ఏమి రాలేదా మీకు అప్పుడు? డెఫినెట్గా ఫీల్ అయ్యాను. ఫీల్ అయ్యారా? డెఫినెట్గా. ఏంటి హీరోయిన్ చేసిన మదర్గా అంటారేంటి? అవును. ఎందుకంటే నేను 75లో క్యారియర్ స్టార్ట్ చేశాను. ఓకే. ఐ థింక్ 85-90లో అని అనుకుంటాను. ఒక 10-12 ఇయర్స్లోనే ఫస్ట్ మదర్ క్యారెక్టర్ అడిగారు ఒకటి కన్నడ సినిమాలో ద్వారకేష్ గారు హీరోకి మదర్గా వేయమన్నారు. నేను అదేంటి ఏంటి ఇప్పుడు ఏంటి నన్ను మదర్ అంటే అప్పుడు నేను కొంచెం హీరోయిన్గా తగ్గించి అక్క వదినే ఆ స్టేజ్లో ఉన్నాను అనమాట. ఓకే. సో అప్పుడు ఫస్ట్ మదర్ వేసింది నేను కన్నడ ఫీల్ అయ్యాను. బట్ మంచి క్యారెక్టర్ అది. సో అలా నా మదర్ క్యారెక్టర్ స్టార్ట్ అయింది. సో తర్వాత ఇంకా ఒక సినిమా చేసినాక అలవాటు అయిపోయింది. సో ఎనీవే ఐమ్ ఆర్టిస్ట్, అన్ని రకాల క్యారెక్టర్స్ చేయాలి. మీకు గుర్తుందో లేదో పెట్రోల్ ధర చేస్తున్నప్పుడు మీరు నేను కోటా గారు భరణి గారు ఆ ఇంట్లో సీన్ జరుగుతుంటే అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చి అమ్మ మీ పొజిషన్ అని చెప్పేసి చాక్ పీస్ తీసి గీస్తుంటే కోటా గారు అందరు ఏమయ్యా ఆవిడ పేరే ఆవిడ యాక్ట్ చేసింది ముచ్చాలి ముగ్గు మళ్ళీ ముగ్గేస్తుంటే అక్కడ ఆవిడ చేసి ఎప్పుడు రావాలో వెళ్ళు మీకు గుర్తుంది మీరు నవ్వుకున్నారు అప్పుడు చెప్పారు ఒక గీత గీసారంటే అసలు దాటతాను గీతన్నా గీతది దాటుతుందేమో సంగీత దాటుతుంది ఆవిడ ఆల్రెడీ ముచ్చాలి ముగ్గు ఫేమ అని ఫేమ అని చెప్పి సో అప్పుడప్పుడు గుర్తు చేస్తుంటారు కోట గారు అది. మీరు యోగానా మెడిటేషనా మీరు చేసేది ఎక్కువ? యోగా చేస్తాను. దట్ ఈస్ యోగా ఫర్ ఫిజికల్, మెడిటేషన్ ఫర్ హార్ట్ అండ్ మైండ్. ఓకే. సో ఒక 15 ఇయర్స్గా మెడిటేషన్ చేస్తున్నాను. అంటే ఎవరైనా చూసి ఇన్స్పిరేషన్ లేకపోతే మీకు మీకే వచ్చిందా? అంటే యోగా మెడిటేషన్ గురించి కొన్ని పుస్తకాలు చదివాను. సో నాకు మెడిటేషన్ చేస్తే బాగుంటుంది. సో బికాజ్ ఆఫ్ హెల్త్ వైజ్ కానీ మన టెన్షన్స్ తగ్గుతాయని కొంచెం అలాంటివి చదవటం వల్ల ఎందుకు ట్రై చేయకూడదని ట్రై చేస్తాను. చెన్నైలో మనపాకలు పెద్ద ఆశ్రమం ఉంది, రామచంద్ర మిషన్ అని. సో అందులో జాయిన్ అయ్యాను, అభ్యాసీలు అంటారు వాళ్ళు. సో అప్పటి నుంచి కంటిన్యూ చేస్తున్నాను, బాగుంది నాకు. ఓకే. మీరు హీరోయిన్గా కానీ క్యారెక్టర్గా కానీ అమ్మగా చేస్తున్నప్పుడు కానీ తోటి ఆర్టిస్టులతోటి మీకు ఎప్పుడైనా విభేదాలు వచ్చినాయా, ఈ ఇబ్బందులు పడ్డారా? నాకు తెలిసినంత పెద్దగా రాలేదు. ఎవరికి ఎవరితో రాలా? నేను అందరితో బాగుంటాను నేను. ఓకే. అంటే మరీ గొడవలు అంత పెట్టుకునేంత లోతుగా వెళ్ళను. కాదు అంటే ఎప్పుడైనా ఎవరైనా ఏదైనా అంటే హట్ అవ్వడం ఇలాంటి జనరల్గా
ఇండస్ట్రీలో ఉంటుంది. సో అలాగే ఏదన్నా ఫేస్ చేశారా? లేదు, అలాంటిది లేదు. ఏం లేదు, సరదాగా సరదాగా ఉంటుంది. బాగా మీకు బాగా క్లోజ్ ఇండస్ట్రీలో ఎవరండి ఇప్పుడు? నేనే. మీకు మీరే? నేనే. ఎవరితో మిగతా ఎవరితో కట్టారు? అందరితో బాగా ఉంటాను. ఒక సినిమా, ఏ సినిమా తెలియదు, అది బాపు గారి ఆరు ఆరేడు సినిమాలు చేసాను అన్నారు కదా. ఏదో సినిమా చేస్తున్నప్పుడు బాపు గారు మిమ్మల్ని తిట్టారు, ఏ సినిమా అది? ఆయన అంటే సందర్భం అది ఏంటో తెలియదు కానీ మీరు అప్పుడు పక్కిలిపోయి ఏడవటం కూడా జరిగిందంట. అదే అండి, అది పెళ్లి కొడుకు. పెళ్లి కొడుకు? పెళ్లి కొడుకు. పెళ్లి కొడుకు షూటింగ్ ఇక్కడ లీ ప్యాలెస్లో షూటింగ్ చేస్తున్నాము. చాలా మంది ఆర్టిస్టులు, ఒక 500 మంది జూనియర్ ఆర్టిస్టులు అందరూ ఉన్నారు. నేను, ఏబిఎస్ గారు, నరేష్ గారు, నరేష్ అందులో నా కొడుకుగా వేశాను. సో మా కాంబినేషన్లో జరుగుతుంది. సో చాలా మంది ఆర్టిస్టులు, సో ఒక ఆర్టిస్టు పేరు చెప్తే ఎందుకు బాధపడతారు. సో లంచ్ తర్వాత రెడీ అవ్వమన్నారు. సో నేను లంచ్ తర్వాత సార్ ఇంకా ఆర్టిస్ట్ రాలేదు కదా, వచ్చాక నెమ్మదిగా మీకు చెప్పానుగా ఈ వడ్డ్యాను వంకీలు ఇవన్నీ వేసుకోవాలి, నెక్లెస్ ఇవన్నీ, ఎందుకులే ఆర్టిస్ట్ వచ్చాక రెడీ అవుదాం కదా. నేను మామూలుగా అవన్నీ తీసేసి రిలాక్స్గా కూర్చున్నాను. ఆర్టిస్టు వచ్చారు, కొంచెం లేటుగా వచ్చారు, మామూలు 1 అవర్ తర్వాత ఏదో. రాగానే ఇంకైనా టెన్షన్ రావడం పోవటం ఉంటుంది, కంగారుకంగా మామూలుగా అసలు మాట్లాడరు బాపు గారు, మీకు తెలిసే ఉంటుంది. సో బాగా కోపం వచ్చేసి ఆయన నేరుగా వచ్చేసారు నా రూమ్కి. ఏంటి, ఏం చేస్తున్నారు అని చెప్పి, ఎందుకు వస్తారు సినిమాలకి, కూర్చొని సరదాగా మాట్లాడడం గట్టిగా చేశారు. ఫస్ట్ టైం ఆయన నన్ను అలా కోపడు. ఈయన కళ్ళల్లో నీళ్ళు తిరిగిపోయి, ఏంటంటే త్వరగా రండి షార్ట్, అంతమంది వెయిట్ చేస్తున్నారు అనేసారు. సో గబగబా కొంచెం నిదానించుకొని రెడీ అయిపోయి షార్ట్కి వెళ్ళిపోయాను. వెళ్ళిపోయి షార్ట్ అయిన తర్వాత వచ్చి ఇంకా తట్టుకోవడం ఏడ్ చేశాను నేను. సో యాక్చువల్ బాపు గారికి తెలియదు ఇది. సో షార్ట్ అయిపోయింది, ఈవినింగ్ ప్యాకప్ అయితే వేరే షార్ట్ ఉండేవాళ్ళు, షార్ట్కి వెళ్తున్నా ఎప్పుడు డైరెక్టర్ గారికి చెప్పేసి వెళ్తాను. సో డైరెక్టర్ గారు వస్తాను సార్ అని వెళ్ళి బయలుదేరుతాను సార్, నమస్కారం చెప్తే పిలిచారు నన్నట్టు. ఏంటండి, సారీ అమ్మా, నేను వాళ్ళని అనలేక నిన్నన్న అనేది నువ్వు నా అమ్మాయిలాగా సో అని చెప్పారు. ఇంకా అంతే, అప్పుడు ఇంకా నవ్వ మళ్ళీ నాకు ఏడుపు వచ్చేసింది. అంటే అప్పుడు ఏడ్చిన ఏడుపు వేరే, ఇప్పుడు ఏడ్చింది వేరే ఏడుపు. అప్పుడు అర్చినందుకు, ఇప్పుడు ప్రేమతో చెప్పినందుకు, సో అలా ఫీల్ అయ్యేవాళ్ళనమాట. సో తమిళ సినిమాలో ఎక్కడో, తమిళ సినిమా అది ఎవరో షార్ట్లో కొట్టారని విన్నాను నేను. అవునవును, యాక్చువల్గా ఏంటంటే ఎస్ఐ చంద్రశేఖర్ గారని ఇప్పుడు మన హీరో విజయ్ ఉన్నారు, వాళ్ళ ఫాదర్ విజయ్, విజయ్ విజయ్ వాళ్ళ విజయ్ ఫాదర్ ఎస్ఐ చంద్రశేఖర్ గారు, వాళ్ళు ఆయన ప్రొడ్యూసర్ డైరెక్టర్. ఓకే. సినిమాలో కొత్త హీరో ధీరాజ్ అని ఫ్రమ్ బాంబే అబ్బాయి. సో అబ్బాయి ఏదో గట్టిగా అంటే తప్పు చేస్తే నేను అమ్మ అమ్మ క్యారెక్టర్ చేస్తున్నాను, కొట్టాలి ఆచి లెంపకాయలు పట్టా పట్టా పట్టాలి, నన్ను కొట్టమంటారు. నాకేమో భయం, అయ్యో ఎలా కొడతాం తెలిసి తెలిసి, ఏదో ఊరికి మనం ఏంటి ఇలా మనం అడ్జస్ట్మెంట్ చేసుకుంటాను, నేను ఇలా కొడతాను అప్పుడు నువ్వు ఇలా తిరిగిపో, మనం ఓవర్లాప్ చేస్తాం, మనం అడ్జస్ట్ చేసుకుని చేస్తాం. అలా చేస్తే ఆయన ఒప్పుకోరు. దగ్గరికి ఇలా దగ్గర పెట్టారు కెమెరా, పడాలంటారు, నీ చెయ్యి ఆయన చంపలో పడాల్సిందే అంటారు. నేను కష్టపడి ఎంతో మేనేజ్ చేసి అబ్బాయి సారీ సారీ కొట్టను కొట్టినట్టు ఏదో లైట్ ఇలా తగిలి, అదే నాకు నచ్చదు. 4 టేకులు చేశారండి, నా వల్ల కాలేదు. ఇంకా ఆయనకి పేషెన్స్ పోయి నువ్వు అబ్బాయిని కొడతావా లేకపోతే నిన్ను నేను కొట్టాలా అన్నారు. ఇంకా మరి ఏం చేయను, ఇంకా తప్పదని ఇంకా సారీ బాబు అని చెప్పేసి కొట్టి, అప్పుడు గట్టి కొట్టలేదు అనుకోండి, ఏదో డైరెక్టర్ గారు తృప్తి కోసం ఏదో లైట్గా వేస్తారు. తర్వాత అబ్బాయిని సారీ సార్ నో మేడం నో మేడం అన్నారు. అది నేను చాలా ఇబ్బంది పడ్డ సన్నివేశం అది నాకు. సో షార్ట్ అయిపోయిన తర్వాత డైరెక్ట్ గారు రావడం చెప్పడం ఎన్ని జరిగింది? డైరెక్ట్ ఓకే, ఇదే నువ్వు అప్పుడే చేసి ఉండొచ్చు కదా, మా అనవసరంగా 5-6 టేకులు చేస్తావే అన్నారు. ఓకే. సో ఎలా సార్ తెలిసేసి అబ్బాయిని కొట్టడం అంటే మరి అదే అమ్మా చెయ్యాలి, ఒకసారి సందర్భం తప్పదు అని అన్నారు. నేను ఒకటి విన్నాను రీసెంట్గా, మీరు టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారంట కదా, దానికే మీరు ఇక్కడ హైదరాబాద్ షిఫ్ట్ అయ్యారా? అలా కాదండి, టీఆర్ఎస్ పార్టీలో చేరటం కాదు, సపోర్ట్ చేస్తారు. సపోర్ట్ చేయటం అంటే అలా అనుకుంటే నేను అనుకుంటే నాకు అసలు పొలిటికల్స్ నాకు అసలు ఇంట్రెస్ట్ లేదు, పాలిటిక్స్ అంటే ఏమో తెలియదు, దాని గురించి ఏం వినను చదవను ఏమీ లేదు. ఎందుకు అనుకున్నానంటే నేను ఇప్పుడు ఇక్కడికి షిఫ్ట్ అయ్యాను. సో ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది, నేను బిలాంగ్స్ టు వరంగల్. సో నేను పార్టీలో జరిగిన పదవి గురించి కాదు, పదవి గురించి ఆ వ్యామోహం లేదు, పొలిటికల్ ఇంట్రెస్ట్ లేదు. పదవి పార్టీలో ఒక మెంబర్గా చేరాను అనుకోండి, చేస్తే ఏదైనా సోషల్ వర్క్ చేసుకుంటాను. సోషల్ వర్క్ మీన్స్ మన ఇండస్ట్రీకి ఏదన్నా, సో ఆర్టిస్టులకి ఏదన్నా ఇల్లు ఇప్పించడము, లేకపోతే నేను ఆయనతో వచ్చిన కొత్తలో నేను ఒకసారి కలిశాను కేసీఆర్ గారు, జస్ట్
కలిసినప్పుడు చెప్పాను ఏంటంటే, అవునమ్మా ఆయన నన్ను చూడగా అయ్యో ముచ్చాల ముగ్గు సంగీత కదా రా 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 సో బాగా మాట్లాడారు. అప్పుడు నేను అన్న ఏదైనా సర్వీస్ చేయాలని ఉంది సార్ ఇండస్ట్రీకి, ఏదైనా ఇన్స్టిట్యూట్ పెడదామనో లేకపోతే డాన్స్ అమ్మాయిని డాన్స్ స్కూల్లో సో గవర్నమెంట్ తరఫున చేస్తే బాగుంటుందని. సో నేను మొత్తంగా నేనే చేసేంత కెపాసిటీ నా లేదు, నాకు అంత డబ్బు లేదు, ఇన్ఫ్లుయెన్స్ లేదు. సో గవర్నమెంట్ సపోర్ట్ చేసుకుని చేద్దామని కల్చరల్ యాక్టివిటీస్, అంతే తప్ప నో పాలిటిక్స్ నో పదవీలు. సో ఏదైనా మంచి పని కోసం మీరు పార్టీలో చేరడం అంతే తప్ప అదర్వైజ్ లేదు అనుకున్నాను. బట్ ఇంకా నేను ఇంకా జాయిన్ అవ్వలేదు పార్టీ. అచ్చా, సో వెళ్ళి కలిసి రావడం మాట్లాడటం జరిగింది. సో ఇప్పుడు ప్రస్తుతానికి ఏమైనా చేస్తున్నారా సినిమాలు మీరు? చేస్తాను. ఇప్పుడు ఏ ఫర్ అమెరికా మూవీ కంప్లీట్ అయిపోయిందండి. ఓకే, నెక్స్ట్ దిల్ రాజు గారి శ్రీనివాస కళ్యాణం చేశాను, చేస్తున్నాను. నెక్స్ట్ సురేష్ అమలాపురం షూటింగ్ వెళ్ళొచ్చారా? ఓకే, తర్వాత సురేష్ ప్రొడక్షన్స్ తేజ గారి డైరెక్షన్ లో వెంకటేష్ బాబు మదర్ గా చేయబోతున్నా. త్రివిక్రమరావు గారిది మోస్ట్ చేయబోతున్నాను అనుకుంటున్నాను. ఈ సంవత్సరం బాగుంటుంది అని అనుకుంటున్నాను. డెఫినెట్ గా బాగుంటుంది. ఇప్పుడు ఆవిడ యాక్ట్ చేసిన కొన్ని సీన్స్ అండ్ సాంగ్స్ రెండు చూద్దాం. వీడియో ప్లీజ్. ఫస్ట్ షాట్ ధన్యురాలను స్వామి, ఈనాడు నా వాంఛ ఫలించే అవకాశము లభించినది. నేను తమ వెంట వనవాసమునకు వస్తున్నాను. లేదు దేవి, నువ్విక్కడే ఉండాలి. అత్తమామలను సేవిస్తూ నా ప్రియ సోదరులైన భరత శత్రుఘ్నులను పుత్రులుగా భావిస్తూ నేను లేని లోటు కనిపించకుండా నీవు వర్తించాలి. ఏమిటి ఎలా చూస్తున్నావు? మింగుతావా? ఉత్తరం వచ్చాయి, నేనే నించేస్తాను. ఏం చేస్తా? ఏం చేస్తాను? నేనేం చేయగలను? మీ ఇంట్లో మీ దయాధర్మాల మీద బ్రతుకుతున్న పని మనిషిని. కానీ కన్న తల్లి చచ్చిపోతే జైలు ఖైదీలకు కూడా తెలియజేస్తారు. ఇంటి కోడలికి ఆ మాత్రం విలువ కూడా లేదని తెలియజేస్తారు. ఎక్కడికి నా పరుగు? అయ్యా కోపగించుకోకండి అమ్మ, మీకు దండం పెడతాను. అమ్మగారు ఏదో కొత్త రకం వంటకం చేస్తా రుచి చూపించారండి. పక్క పేగులు అరాయించుకోలేకపోయాయి. ఇది పదోసారి అండి అయ్యా. పడు, అసలు నిన్నటి నుంచి ఒంట్లో బాగోలేదు అంటున్నా మావయ్య. నిన్న కూడా ఏమైనా కొత్త ప్రయోగం రుచి చూపించావా? అబ్బే, మొన్నటి జపాన్ వంటకం లేదు, ఆ చింగ్ చాంగ్ మిగిలిపోతే రవంతి పెట్టానంతే. నువ్వు తాగి. కూరాడనుకుని కునుకులు తీసే వెరిదానికి పిలుపు, ఇదే నా మేలు కొలుపు. మన పని మనిషి నాకు చిన్న పని చూసి పెట్టిందండి. 50 రూపాయలు ఇస్తారట. ఇద్దరు పిల్లల్ని స్కూల్కి తీసుకెళ్లి మళ్ళీ ఇంట్లో దిగబెట్టాలి. తల్లికి పిల్లల్ని చూసుకోవడంలో కష్టమేముంటుంది? మన బిడ్డలాగే పరువు తక్కువ పనేం కాదండి. ఓసారి రండి. ఈ మంగళసూత్రం తీసుకెళ్లి పంతులు గారికి ఇవ్వండి. చక్కెరదైతే ముందు తీసుకెళ్లి పెళ్లి జరిపించండి. మనం భార్యాభర్తలు అనుకోవడానికి ఇది చాలండి. ప్రాణాలు కాపాడాలన్న ఆశతో ఆ వేషంలో ఆమె నుంచి పెళ్లి చేస్తానని ప్రకటించాను. ఇప్పుడు మహారాజా, ఏమిటి మీ ఉద్దేశం? ఈ బికారికి ఈ కబోదికి అమ్మాయిని ఇవ్వడానికి సిద్ధపడుతున్నారా? ఈ కురూపిని పద్మ కట్టబెట్టి దాని జీవిత నాశనం చేస్తారా? ఎలా అనిపిస్తుంది మళ్ళీ ఆ పాత రోజుల్లోకి వెళ్ళిపోయారా? మధుర స్మృతులు, మధుర స్మృతులు. అదే రామారావు గారిది చూసాం కదా పట్ట, అది ఒక ఒక ఐడియా. అది విషయం చెప్పాలనుకు మర్చిపోయాను. అందులో నన్ను ఎలా సెలెక్ట్ చేశారంటే ఒక తమాషా. సీతగా ఓ రోజు వాళ్ళ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది, 11:12 ఫోన్ వచ్చింది. ఏంటంటే ఇలా సార్ మిమ్మల్ని చూడాలనుకుంటున్నారు, రేపు మార్నింగ్ రండి. ఎన్నింటికి? 9:00. 6:00 అన్నారు. మార్నింగ్ 6:00? ఓకే. వన్ డే ముందు చెప్పారు. మార్నింగ్ 6 మామూలుగా రమ్మంటే ఆఫీస్ 10:11 రమ్మంటారు.
అంటే సరే అని మార్నింగ్ 4 o'clock లేచి వణుకుతా బెదురుతా పోయింటే ఆడేంటి నన్ను పిలవటం ఏంటి అసలు ఎప్పుడో తీర్పులో చూశాను తర్వాత పరిచయం లేదు కదా ఓకే అప్పుడు రమ్మంటే 6 o'clock వెళ్ళాను అప్పటికే చాలా మంది ఉన్నారండి పెద్ద మీకు తెలుసుగా టీనగర్లో వాళ్ళు చాలా మంది ఉన్నారు ఉన్నారు సార్ వెయిట్ చేస్తున్నారంటే కరెక్ట్గా వెళ్ళాను సరే అమ్మ కూర్చోన్నారు వెళ్ళి నమస్కారం చేశాను కూర్చో బాగున్నావంట బాగున్నా ఏం లేదు నాకు మార్నింగ్ ఒక కళ వచ్చింది తెల్లవారుజామున 3 o'clock 2 o'clock అంటే అప్పుడు ఆయన పట్టాభిషేకం తీయాలనుకున్న స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది ఆ టైంలో ఓకే జరుగుతుంది ఏంటంటే అసలు అయితే వాళ్ళు హేమామాలిని అనుకున్నారట ఆ క్యారెక్టర్ సీతగా అక్కడ మార్నింగ్ ఒక కళ వచ్చింది అందులో ఏంటో నువ్వు కనపడ్డావు ఇలాగా అంటే అంతకు ముందు రోజు కళ వచ్చింది అమ్మ కబురు పెట్టారనమాట ఓకే సో తెల్లారమ్మన్నా నేను వెళ్ళాను అప్పుడు చెప్పారు ఇలా జరిగింది చేస్తావా ఏంటి అంటే చేయకపోతే ఇంక ఇంతకంటే అదృష్టం ఇంకేంటండి మా భాగ్యం తప్పకుండా చేస్తానని అలా జరిగింది ఆ క్యారెక్టర్ రావటానికి నాకు అవకాశం చూడగానే నాకు గుర్తొచ్చి చెప్పాలనిపించింది ఓకే వెరీ గుడ్ సో కొన్ని పిక్స్ ఉన్నాయి మీవి అవి చూద్దాం పిక్స్ ప్లీజ్ నా ఫ్యామిలీ 3 అన్నలు 3 అక్కలు ఆ చిన్న పాప నేను మా అన్నయ్య ఎత్తుకున్నాడు పెద్దన్నయ్య అందరికంటే పెద్దన్నయ్య ఓకే పెద్దన్నయ్య చేతిలో నేను ఓకే నెక్స్ట్ నలుగురు అక్క చెల్లెలు వరుసగా పెద్ద అక్కయ్య 2 అక్కయ్య 3 అక్కయ్య నేను మేము ఇద్దరిని హైట్గా ఉంచి పెట్టారు కదా ఈక్వల్గా ఉండాలని ఓకే నెక్స్ట్ ఇది నా భరతనాట్య అరంగేట్రం ఎంజిఆర్ గారు ప్రెసిడెంట్ చేశారు మాస్టర్ గారు శైవ మాస్టర్ సో ఎంజిఆర్ సంగీతం అక్కడి నుంచి మొదలైందండి నెక్స్ట్ ఈయన అవార్డు ఇచ్చే టైంలో అప్పటికే ఆయన సీఎం అండి అవలేదండి అప్పుడు ఆయనతో ఆ షూటింగ్ చేస్తున్నాను నేను ఎంజిఆర్ గారి షూటింగ్ లో ఉన్నాను నేను అప్పుడు భరతనాట్యం అరంగేటప్పుడు ఆయనే ఎపిసోడ్ చేశారు అన్నమాట నాట్య జ్యోతిని బిరుది ఇచ్చారు అప్పుడు ఇంకా ఆయన సీఎం అవ్వటం వల్ల ఆ సినిమా ఆగిపోయింది అసలు తర్వాత భాగ్యరాజా గారు తీసుకొని కొంత మార్పులు చేర్పులు చేశాక అవసర పోలీసు 100 అని రిలీజ్ చేశారు అది తెలుగులో పోలీసు భావం డబ్ చేశారు కూడా ఓకే నెక్స్ట్ క్రికెట్ ప్లేయర్ కాదండి మా ఇంట్లో సరదాగా తీసుకున్న ఫోటో అంతేనా క్రికెట్ ఇంట్రెస్ట్ ఉందా మీకు అదే చూస్తారా అప్పుడప్పుడు చూస్తుంటా అంతే ఓకే నెక్స్ట్ ఇది ముత్యాల ముగ్గు ప్రెసిడెంట్ అవార్డు తీసుకు ప్రెసిడెంట్ అవార్డు డాక్టర్ ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ గారు అప్పుడు ప్రెసిడెంట్ గారు ఎన్ని అవార్డులు వచ్చినాయి ముత్యాల ముగ్గు ముత్యాల ముగ్గు ప్రెసిడెంట్ అవార్డు ఒకటి వచ్చింది నంది అవార్డు ఒకటి వచ్చింది ఓకే 100 డేస్ షీల్డ్ వచ్చింది 100 అంత తర్వాత సినిమాకే ప్రెసిడెంట్ అవార్డు తీసుకున్న ఆర్టిస్ట్ బా గ్రేట్ అది చాలా రేర్ చాలా రేర్ అది రావడం గ్రేట్ నెక్స్ట్ 90లో మ్యారేజ్ జరిగింది 90 ఇది సినిమా కాదు కదా సినిమా కాదు రియల్ గా ఓకే నెక్స్ట్ జయలలిత గారు సీఎం గా సీఎం అయినప్పుడు దేనికి వెళ్ళారు మీరు ఊరికే వెళ్ళాను సార్ కలవాలి వెళ్ళి కలుసుదాం యాక్చువల్ మేము ఇద్దరు కలిసి యాక్ట్ చేయలేదు సో కలిశాను అనమాట అవునా ఓకే వెరీ గుడ్ నెక్స్ట్ నా అవార్డ్స్ నేను అవార్డ్స్ దాంట్లో పిట్టల ద్వారా ఉంది నాది వెనకాల షీల్డ్ పిట్టల ద్వారా ఆ వెంకట స్వామి బొమ్మ అదే కదా అవును పిట్టల ద్వారా రైట్ మీరు ఎందుకు అంత రిజర్వ్ గా ఉంటారు జనరల్ గా ఎందుకు కలవరు అంటే జనరల్ గా ఆర్టిస్టులు ఎలా ఉంటుంది అంటే షార్ట్ అయిపోయిన తర్వాత కూర్చొని కొన్ని షేర్ చేసుకుంటారు అవును ఎందుకని రిజర్వ్గా ఉంటారు జనరల్గా జెంట్స్తో అయితే ఓకే లేడీస్ కూడా చాలా రిజర్వ్గా ఉంటారు ఏంటి కారణం దానికి కారణం ఏంటి ఏమీ లేదు మాట్లాడితే వీళ్ళతోటి మాట్లాడితే రేపు పొద్దున్న మనల్ని ఏమైనా హెల్ప్ అడుగుతారా లేకపోతే ఇబ్బందులు వస్తాయా అనే ఉద్దేశంతో మీరు దూరం అయిపోతారా లేకపోతే ఏంటి ఎందుకంటే అలాంటి భయం ఏం లేదు నాకు స్వతహాగా నేను తక్కువ మాట్లాడతాను మా ఇంట్లో వాళ్ళ మా సిస్టర్స్ని కంపేర్ చేస్తే నేను చాలా తక్కువ మాట్లాడతాను ఓకే నా క్యారెక్టర్ చూసి మా మెడిటేషన్ ఆశ్రమంలో వెళ్తే కొంతమంది అక్కడ ఉండేవాళ్ళు అంటారు మీరు అసలు ఆర్టిస్ట్ ఎలా అయ్యారండి మాకు చాలా ఆశ్చర్యంగా ఉంది అంటారు వాళ్ళు సో బై నా నేచర్ వాళ్ళకి వింతగా అనిపిస్తుంది ఇలా అభ్యాసం అయ్యి ఇలా మాతో ఇంత ఫ్రీగా అక్కడ వెళ్ళి సోషల్ సర్వీస్ చేస్తాను
సో మీరు ఆర్టిస్ట్గా ఉండి ఇలా చేస్తున్నారు అంటే మీరు ఆర్టిస్ట్ అయ్యింది మాకు చాలా ఆశ్చర్యం అండి అంటున్నారు వాళ్ళు. సో బై నేచర్ నా అలాంటిదేమో. థ్యాంక్ యూ సో మచ్ మీకు. ఓకే మళ్ళీ వచ్చే వారం ఇంక ఎపిసోడ్లో కలుసుకుందాం. టిల్ దెన్ గుడ్ నైట్, శుభరాత్రి, శుభాకాంక్షలు. ఎంతవరకు వచ్చింది మీ ప్రేమాయణం? మా ప్రేమ డిఫరెంట్ కాంట్రవర్సీ. ఇదే ప్రోమో వేసుకుంటారండి. మీ ఈటీవీలో